ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ రావు యొక్క 83వ వర్ధంతి పురస్కరించుకొని 83వ జయంతి పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ జాగృతి మరి నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో మరి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి జయశంకర్ సార్ చేసినటువంటి కృషి, తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర ఈరోజు మన పెద్దలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి మరి అండగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో మన కీలక అంశాల్లో ఆయనకు వెన్నంటూ ఉంటూ మరి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేదాంట్లో కీలక పాత్ర పొందించినటువంటి జయశంకర్ సారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మరి జయశంకర్ సార్కి నిజామాబాద్కి మరి చాలా బంధం ఉన్నటువంటి వ్యక్తి. మరి సారు ఉద్యమం స్టార్టింగ్లో బోర్డాల్లో టీడీఎఫ్ వాళ్ళు పెట్టినటువంటి సభలో మరి ఆయన ఉద్యోగులను మరి మంచి భక్తులను అందరినీ కూడా పిలిచి దాదాపు 6 గంటల సేపు సుదీర్ఘంగా మాట్లాడినటువంటి వ్యక్తి మరి జయశంకర్ సారు. అలాగే 2004లో మరి ఏదైతే మన కంటేశ్వర్లో పాండేని గ్రౌండ్లో పెట్టినటువంటి సభలో మరి సోనియా గాంధీ, కేసీఆర్ గారు వచ్చిన సభకు కూడా తాను కూడా ముఖ్య అతిథులుగా హాజరై మరి ఆ రోజు కూడా 3 గంటల పాటు మరి లక్షలాది మందికి సభలో మరి తెలంగాణ ఉద్యమాన్ని గురించి, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి చెప్పినటువంటి గొప్ప మహావ్యక్తి. మరి అతని యొక్క అడుగుజాడల్లో తెలంగాణ జాగృతి నడుస్తుందని చెప్పేసి కోరుకుంటూ మరి మరోసారి మరి జయశంకర్ సార్కి జోహార్లు అర్పిస్తూ తేజ జాగృతి. అలాగే ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి పురస్కరించుకొని పార్లమెంటరీ మన నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో జగిత్యాల్లో ఈరోజు మా ఆత్మీయ సోదరి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారు మరి జగిత్యాల పట్టణంలో కూడా ఈరోజు జయశంకర్ సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మా అక్క గారికి కూడా మరి కృతజ్ఞతలు చేస్తూ జై జాగృతి, జై తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఘనమైనటువంటి వివాళ్ళు అర్పించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నటలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దశ నిర్దేశిస్తూ ఒక మంచి ప్రొఫెసర్గా వారిని ముందుకు తీసుకెళ్లినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆశయ సాధన కొరకు తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అందరూ కూడా నడుం బిగించి వారి యొక్క ఆశయ సాధనలో మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే బంగారు తెలంగాణ సాధించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఉన్నారో ఆ బంగారు తెలంగాణలో కూడా తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ ఫోరం అందరూ కూడా వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ ముందుకెళ్తామని మరొకసారి ఆ మహనీయుడు ఏ లోకంలో ఉన్నా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి వారు ఏ లోకంలో ఉన్నా కూడా వారి యొక్క ఆత్మశాంతి చేకూరుతుంది. ఎందుకంటే తెలంగాణ లెక్చరర్స్ ఫోరంకి కూడా దిశ నిర్దేశించినటువంటి మహనీయుడు మన కొత్తపల్లి జయశంకర్ సార్ గారు. కాబట్టి వారి అడుగుజాడలో మనం అందరం పయనించి బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుండాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. Thank you.
జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బ్రహ్మాండంగా జయంతి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలు నిర్వహిస్తూ ఉన్నారు. 1954 సంవత్సరంలో ఆనాడు ఫజిల్ అలీ కమిషన్కు విశాల ఆంధ్ర వద్దు తెలంగాణ కావాలని చెప్పేసి ఆనాడు ఆయన ఉద్యమించిన యొక్క సంఘటన, అదేవిధంగా 1969 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమంలో 400 మంది చనిపోతే ఆనాడు ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర వహించిన యొక్క మహనీయులు జయశంకర్ సార్ గారు. ఆనాడు నుంచి తాను పెళ్ళి చేసుకుంటే రేపు నేను కుటుంబానికి అంకితమైపోతానేమో, నాకు పెళ్ళి వద్దు ఏమద్దు, నా ధ్యేయము ఏకైక ధ్యేయము తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పేసే విధంగా నిజాయితీగా నిస్వార్థంగా తెలంగాణ రాష్ట్రానికి రావడానికి కృషి చేసిన యొక్క మహనీయులు జయశంకర్ సార్ అని చెప్పేసే విధంగా నేను సంతోషంగా గర్వంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏకైక వ్యక్తి తెలంగాణలో కరెక్ట్ పర్సన్ కరెక్ట్ నాయకులు కేసీఆర్ గారు వచ్చారు, వారి నాయకత్వంలో తప్పకుండా తెలంగాణ సాధించే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ బాట గుడిభుజంగా కేసీఆర్ గారు ఎంబట ఉండి తెలంగాణ సాధించారు. ఆ మహానీయుని యొక్క మరి జయంతిని ఈరోజు వాడవాడల ప్రజలు అందరూ గుర్తుంచుకునే విధంగా జయంతి వేడుకల్లో ఈరోజు మరి ముందుకు వెళ్తూ ఉన్నారనే ఒక విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈరోజు తెలంగాణ జాతిపిత మరి జయశంకర్ సార్ యొక్క జయంతిని పురస్కరించుకొని జయశంకర్ సార్ జయశంకర్ సార్ జయశంకర్ సార్ జై తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని మనం పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. మరి వారికి మనము ఈరోజు అందరం కలిసి నిజామాబాద్ నగరంలోని వారి విగ్రహానికి దండవేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, తనని ఎప్పుడు కూడా మనం మరవకుండా వారి జయంతులని ఇలాగే పండగ వాతావరణంలో జరుపుకుందాము. కీలక పాత్ర పోషించిన జయశంకర్ గారిని మనం ఎప్పుడు కూడా మరవకుండా చేసుకుందాము. మరి అదేవిధంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎంతో చక్కటి విషయాలు చెప్పుకుంటూ పాత్ర పోషించి వారు ఎంతో చక్కటి విషయాలని చెప్పి మరి అందరి మనసులో నిండిపోయిన మన జయశంకర్ సార్ని అందరం కూడా మనసులో పెట్టుకొని జయంతిని జరుపుకోవాలని, ఆయన అడుగుజాడలో మనందరం కూడా నడవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ. కేసీఆర్
జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించాము. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మన టీఆర్ఎస్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి మరొక్కసారి కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వారి యొక్క కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రభుత్వము ఇలానే పనిచేస్తూ బలువు బలమైన వర్గాల కొరకు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. సంక్షేమ పథకాలలో తెలంగాణ ప్రభుత్వమే దేశంలో అన్నిటికన్నా ముందు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కృషి చేస్తున్న కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన ఎంపీ గారు కల్వకుంట్ల కవిత గారు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నందుకు, వారికి నిజామాబాద్ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు కూడా తెలుపుతూ, జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఇక్కడ సార్కు నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా తన జీవితాంతం కూడా తెలంగాణ కావాలని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను తాను ఆర్టీఐ ద్వారా తీసుకొని అందరికీ తెలియజేయడము, తర్వాత ఏ పార్టీ నాయకుడు అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడాలని ఉంటే వాళ్ళు జయశంకర్ సార్ని తీసుకొని పోయేవాళ్ళు. మరి ఇంత తెలంగాణ మీద ఉన్న అభిమానంతో తాను ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ విద్యావంతుల వేదికను పెట్టడం జరిగింది, దాని నుంచి కూడా పోరాటాలు చేయడం జరిగింది. తర్వాత ఎన్నో పుస్తకాలు కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చిన్న చిన్న పుస్తకాలు కూడా సార్ రాయడం జరిగింది. అయితే ఒక మాట కూడా ఎప్పుడు ఖచ్చితంగా చెప్పేవారు, తెలంగాణ పోరాటం మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ కొరకు ఎంతైతే మనం పోరాటం చేసినామో ఈ ఫలాలు అందడానికి కూడా అంతకన్నా ఎక్కువ పోరాటం చేయవలసిన అవసరం ఉన్నదని సార్ అనేక సార్లు చెప్పడం జరిగింది. ఆరోగ్యం బాగలేక సార్ చనిపోవడం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతున్నది. తెలంగాణ కొరకు తెలంగాణ వనరులు మనకు దక్కాలని చెప్పేసి మనం పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ కొందరి సొంతమైపోయింది. అది అయిపోయి ఈరోజు ప్రజలను పట్టించుకోకుండా, ప్రజల సంక్షేమం చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తిరిగి మనం మన హక్కులు సాధించుకోవడానికి ఈ తెలంగాణ ఓనర్లన్నీ కూడా ప్రజలకందరికీ చేరే అంత మటుకు తిరిగి మనం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నదని నేను తెలియజేస్తున్నాను. ప్రజల మేధావుల నాయకుల కృషి ఫలితంగా తెలంగాణని సాధించుకున్నాం. తెలంగాణని సాధించుకోకముందు చెప్పిన ఆశయాలను తెలంగాణ సాధించుకున్న తర్వాత కొనసాగించాల్సిన అవసరం ఉంది. జయశంకర్ సార్ కన్నా కలలను మనం నిజం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల యొక్క కోరికలను, ప్రజల యొక్క ఆకాంక్షలను, ప్రజల యొక్క భావాల మనోభావాలతో తగ్గట్టుగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా వ్యక్తిగత స్వార్థకి పోకుండా, తమ యొక్క స్వలాపేక్ష లేకుండా ప్రజల యొక్క క్షేమం కోసం కృషి చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా సార్ యొక్క జయంతి సందర్భంగా మనందరం కూడా దానికి పునరంకితం కావాల్సిందని కోరు. విద్యావంతుల వేదిక జిల్లా కమిటీ, మరి అట్లనే తెలంగాణ రచయితల వేదిక జిల్లా కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు జయశంకర్ సార్ యొక్క విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. సారు జయశంకర్ సార్ ఏదైతే కోరుకున్నాడో, అభివృద్ధిలో తెలంగాణ, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని కోరుకున్నారు సారు. కానీ నేటి పాలకులు ఏదైతే మనం ఉద్యమం అనుకుంటున్నామో, ఉద్యమం నుంచి వచ్చినటువంటి పాలకులు తెలంగాణ ప్రజల భాగస్వామ్యం లేకుండా ఈరోజు అభివృద్ధి మంత్రము పఠిస్తున్నారు. ఎక్కడైతే ఉద్యమాలు చేస్తున్నా ఉద్యమాలను అంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామిక ధోరణికి చాలా భయంకరమైనటువంటి విపత్తుగా మేము తెలంగాణ విద్యావంతుల తెరవే భావిస్తున్నది. మనకు ఈరోజు ఓన్లీ మాటలు కాదు, చేతలు కావాలా. ప్రాక్టికల్గా మనం ఏం అభివృద్ధి చేస్తున్నాం, జయశంకర్ సార్ ఏది కోరుకున్నాడు, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి ఫలాలు ఏవి, అవన్నీ కూడా నేడు మనకు కనిపిస్తలేవు. కనుక నిజమైనటువంటి అభివృద్ధి ప్రజల దగ్గరికి పోవాలని మేము కోరుకుంటున్నాం. ఒకటి, మంచిని మంచి అంటాము, చెడుని చెడు అంటాము. కనుక మా మంచి ఏదైతే మేము చెప్తున్నటువంటి మంచిని దాన్ని స్వీకరించి ఈ యొక్క పాలకులు కనీసం నేడైన ప్రజల భాగస్వామ్యంతో ఆ అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం చుట్టాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే మన తెలంగాణ ముద్దుబిడ్డలు ఎవరైతే ఉన్నారో, గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ అమరుల కుటుంబాలను కూడా ఇలా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అట్లాగే ఈరోజు నిరుద్యోగ సమస్య మన తెలంగాణ రాష్ట్రంలో చాలా తీవ్రంగా ఉంది. మన తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం
కృషి చేస్తున్నటువంటి దాఖలాలు ఏం లేవు. ఒక్క డిఎస్సి మన మూడేళ్ల కాలంలో ఒక్క డిఎస్సి అన్న మనకు నిర్వహించినా అంటే ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. ఒక టీచరు రిక్రూట్మెంట్ అనేది జరుగుతలేదు ఈరోజు. మరి ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయి? ఇలా సర్కారు బడులను ఎత్తివేయాలన్నటువంటి ప్రతిపాదన ప్రభుత్వం చేస్తుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి సర్కారు బడులకు ఒక గుడ్డలు పెట్టు లాంటిదే. వాటిని కూడా వాళ్ళు ఉపసంహరించారు. ఈ కార్యక్రమం చేపట్టినాం. ముఖ్యంగా విశ్వబ్రాహ్మణుల నుంచి ఈ తెలంగాణ ఏర్పడడానికి తన వంతు త్యాగం చేసి అమరుడై ఎంతో ఆశయాన్ని సాధ్యమని బంగారు తెలంగాణ సాధ్యమని అమరుడైనాడు. అట్టి అమరవీరునికి మేము ఒక్కసారి జోహార్లు అర్పిస్తున్నాం. మరి అదేవిధంగా ఆయన ఆశయాలను ప్రతి తెలంగాణ పౌరుడు కొనసాగిస్తూ ఆ ఆశయ సాధనని దృఢ నిశ్చయం చేసుకొని ఇంకా బంగారు తెలంగాణకు అందరూ కృషి చేయాలని, దానికి తోడ్పడాలని ఈ సందర్భం మేము మనవి చేస్తూ ఈ మీడియా అందరి ప్రతినిధులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జయశంకర్ సార్ ఆశయాలను సాధిద్దాం, జయశంకర్ సార్ ఆశయాలను సాధిద్దాం.